వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రతి మాటకు ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. దీని ద్వారా తన విశ్వసనీయత మరింతగా పెంచుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారనే చెప్పుకోవాలి. రంగాల వారీగా సంక్షేమం దిశగా వ్యవసాయం విద్యకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. మొత్తం 2,27,974 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చుగా చూపించగా అందులో రెవెన్యూ లోటు 177,805 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇక బడ్జెట్ అంచనాలో 19.32% పెరుగుదలగా ప్రతిపాదించారు. ఇక కీలక రంగాలకు ఏ రకంగా కేటాయింపులు చేసింది అనేది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ క్షుణ్ణంగా వివరించారు. ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో కీలకమైన అమరావతి నిర్మాణం కోసం కేవలం 500 కోట్ల రూపాయలను మాత్రమే ప్రతిపాదించింది. దీని ద్వారా తాము రాజధాని తరలిస్తున్నామనే ప్రచారానికి తెరదించారు. అదేవిధంగా అమరావతి ఇప్పుడు ప్రాధాన్యత అంశం కాదనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక రంగాల వారీగా పరిశీలిస్తే విద్యుత్ కొనుగోలు ఒప్పందం కోసం అదనంగా 2,000 కోట్ల రూపాయలను చెల్లిస్తోంది. ఇంధన రంగంలో గత ప్రభుత్వం నుంచి 20,000 కోట్ల రూపాయలు రుణంగా వచ్చింది. సాగునీటి శాఖకు 13,139 కోట్ల రూపాయలు ప్రతిపాదించగా వైఎస్ఆర్ రైతు భరోసాకు 8,750 కోట్లు, గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు 1,150 కోట్ల రూపాయలను కేటాయించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటోలు ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికై 400 కోట్ల రూపాయలను ప్రతిపాదించగా వైఎస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్కు 4,525 కోట్ల రూపాయలను కేటాయించారు. అదేవిధంగా రైతు సంక్షేమంలో భాగంగా ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు, విపత్తుల నిర్వహణకు 2,002 కోట్ల రూపాయలు, ఫసల్ బీమా యోజనకు 1,163 కోట్ల రూపాయలను కేటాయిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. అంతేకాదు జగన్ పేరుతో అమ్మఒడి పథకాన్ని వచ్చే జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. ఇక ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి 475 కోట్లు, వైఎస్ బోర్వెల్ పథకానికి 200 కోట్ల రూపాయలు, విత్తనాల సరఫరాకు 200 కోట్లు, అమ్మఒడి పథకానికి 6,455 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ 1,740 కోట్లు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులకు 1,500 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. అలాగే తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఆశా వర్కర్ల గౌరవ వేతనం 456 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక వైఎస్ఆర్ గృహ వసతికి 5,000 కోట్ల రూపాయలు, పట్టణాల్లో ప్రధాని ఆవాస్ యోజనకు 1,370 కోట్లు, బలహీన వర్గాల ఇళ్లకు 1,280 కోట్లు, వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్ కు 1,000 కోట్లు, వైఎస్ఆర్ కళ్యాణ కానుకకు 300 కోట్ల రూపాయలు, వైద్య రంగానికి 11,399 కోట్లు, నీటి సరఫరా పారిశుద్ధ్యానికి 2,234 కోట్ల రూపాయలను, అలాగే గృహ నిర్మాణ శాఖకు 3,617 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్ కు 6,587 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో కాపు సంక్షేమం కోసం ప్రస్తుతం ఇస్తున్న నిధులకు రెట్టింపు ఇస్తామని కీలక హామీ ఇచ్చారు. దీని మేరకు ఈ బడ్జెట్లో కాపు కార్పొరేషన్ కు 2,000 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. అలాగే ఆర్టీసీకి 1,000 కోట్లు, ఆర్టీసీ ద్వారా ఇస్తున్న రాయితీలకు 500 కోట్లు, వ్యవసాయానికి 20,677 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 29,329 కోట్లు, విద్యుత్కు 6,861 కోట్లు, రవాణాకు 6,157 కోట్లు, ఇండస్ట్రీ మినరల్స్ కు 3,986 కోట్లు, జనరల్ ఎకో సర్వీసెస్ కు 6,025 కోట్ల రూపాయలను కేటాయించారు. అలాగే సాధారణ విద్యకు 32,618 కోట్లు, అదేవిధంగా సాధారణ విద్యకు 32,618 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 3,617 కోట్లు, సంక్షేమ శాఖలకు 14,142 కోట్లు, సాధారణ సర్వీసులకు 66,324 కోట్లు, అలాగే హోంశాఖకు 7,461 కోట్ల 92 లక్షలు, ఎస్టీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద 4,988 కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద 15,000 కోట్లు, బీసీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద 15,061 కోట్లు, నాయీ బ్రాహ్మణులు రజకులు టైలర్లకు 300 కోట్లు, ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఏది ఏమైనా కూడా తాజాగా ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ అన్ని విధాలుగా బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి మీరేమంటారు? ఏపీ బడ్జెట్ పై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోను అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.